రైతులకి గత ప్రభుత్వాలు మోసం చేసినట్టు చేయకుండా ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకోవాలి నిరుద్యోగులకి ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇవ్వాలి ప్రతి వ్యక్తిని కూడా ఈ ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు 23 సీట్లకు పరిమితమై 2 సంవత్సరాల నాడు కరోనా కష్టాలు చంద్రబాబు నాయుడికి కూడా వచ్చి పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఇంటికి పరిమితమై ఏమి చేయాలో దిక్కులేనటువంటి దిక్కుచోదనటువంటి పరిస్థితుల్లో జూమ్ యాప్ ఒకటి పెట్టి తుప్పుగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక భావన తీసుకురావాలని చెప్పి జూమ్లో మాట్లాడతాడు పేజీలు పనికిమాలినటువంటి లెటర్లో ముఖ్యమంత్రి గారికి రాసి ప్రెస్ రిలీజ్ చేయటం ఎవడో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రాజకీయాల్లో ఎవడో చచ్చిపోతే ఈ పొప్పుగాడు వెళ్ళి ఆడి నోటికి విష్ణం వచ్చినట్టు పిచ్చుకుక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని సంబోధిస్తూ పిచ్చి మాటలు మాడుతున్నాడు మొన్న తుప్పుగాడు చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు ధాన్యం కొనుగోళ్లలో చాలా ఆలస్యం అవుతుంది నేనైతే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేవాడిని మీరు నెల రోజులైనా కూడా బాకీలు చెల్లించక రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది వాటిని తక్షణమే చెల్లించాలని చెప్పి ఒక పిచ్చి కాగితం మీద 4 మాటలు రాసి మీడియాకు రిలీజ్ చేశాడు చంద్రబాబు నువ్వు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా నువ్వు మనిషివా దున్నపోతువా నీ ప్రభుత్వంలో కట్టకుండా బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత 996 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం కొనుగోళ్ల బాకీ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాడు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఇన్సూరెన్సులు కానివ్వండి పావలా వడ్డీ కాకుండా 0% వడ్డీకి రైతులు తీసుకున్నటువంటి రుణాలు కానివ్వండి వీటన్నిటిని కలిపి దాదాపు 4,000 కోట్ల రూపాయలు నువ్వు 17వ సంవత్సరం 18వ సంవత్సరం 19వ సంవత్సరంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీల్ని 4,000 కోట్ల రూపాయలని 2019లోనే ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లో చెల్లించినటువంటి రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద విషం గొక్కుతున్నావు 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మీ భార్యల మెడలో బంగారం మంగళసూత్రాలు తీసుకొచ్చి చేసే బాధ్యత నాదని చెప్పి కోటి మంది రైతుల్ని మోసం చేసి కోటయ్య కమిటీ అని చెప్పి వేసి 87,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పులను 24,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చి దాన్ని కూడా 5 స్ట్రోకులు అని చెప్పి 2 స్ట్రోకులు చెల్లించి 7,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి రైతులకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తివి నీచుడివి నువ్వు చంద్రబాబు నాయుడు ఈరోజు సివిల్ సప్లైస్ 28 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ దాళ్ల సీజన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కానీ కొనడం జరిగింది మేము మొదటి నుంచి రైతుకి మాకు ధాన్యం ఇచ్చినాక 21 రోజులకి లోపు మేము చెల్లిస్తామని చెప్పాం ఇప్పటికీ
1637 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మొన్న లెటర్ రాసేటప్పటికి 1637 కోట్ల రూపాయలు మేము కొన్న ధాన్యానికి రైతులు చెల్లించడం జరిగింది. 21 రోజులు టైం దాటి దాదాపు 1619 కోట్ల రూపాయలు ఇంకా రైతులకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాకు అడ్వాన్స్కి ఇవ్వాల్సినటువంటి 3200 కోట్ల చిల్లర ఇవ్వకపోయినా కూడా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 200 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించమంటే మేము ఇస్తున్నాం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. చంద్రబాబు నాయుడు ఈ గుడ్డోడికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడానికి భయం, ఎక్కడ లోపలేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి 3200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైస్కి, మీరు తక్షణం రిలీజ్ చేయమని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసి ఆయన మెమోరాండం కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు లోపు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ ప్రతిపక్ష నాయకుడికి ఈ తుప్పుగాడికి ఇవన్నీ ఏమి కనపడవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 3200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వీటన్నిటినీ కూడా గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద జల్లాలని చెప్పి ఈరోజు పనికి మాలినటువంటి లేఖలు రాయటం. నేను చంద్రబాబు నాయుడిని ఒకటే సవాల్ చేస్తున్నా, మేము దాళవా సీజన్లో 45 లక్షలు దాదాపు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. కొంత అధిక వర్షాలు పడటం వల్ల ఈల్డింగ్ తగ్గి అది 40 లక్షలకే వస్తుందని చెప్పి మాంచిన, దాంట్లో కూడా మనం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర కన్నా పెచ్చు రేటు ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో బయటికి ధాన్యం అమ్మేసుకోవడం రైతులు జరిగింది 5-6 లక్షల టన్నులు. ఇప్పుడు మేము 28 లక్షలు కొన్నాం, ఇంకొక 6-7 లక్షల టన్నులు ధాన్యాన్ని మేము కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీకే సెంటర్ల ద్వారా ప్రతి గింజ కూడా ముఖ్యమంత్రి గారు కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు.